తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరమ్మ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. చికెన్ షాపులో గ్యాస్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల రెండు చికెన్ షాపులతో సహా 8 కూరగాయల షాపులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరగగానే స్థానికులు స్పందించి వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించగా వెంటనే స్పందించి ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి ఆస్తి నష్టం 190,000 ఉంటుందని ఫైర్ ఆఫీసర్ ఎస్ నాగేశ్వరరావు అంచనా వేశారు. అనంతరం ప్రమాద సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించి ప్రమాదానికి అనుగుణంగా వీలైనంత నష్టపరిహారం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తాటాకు పాకల వలన ప్రమాదం జరగకుండా తగు షెడ్లను నిర్మించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కూరగాయలు అలాగే మాంసం విక్రయాలు జరిగేటువంటి మార్కెట్లో ఒక షాప్లో తీసుకున్నటువంటి ఈ ఫైర్ లేదా గ్యాస్ బండ అంటుకోవడం వల్ల ఒకేసారి ఫైర్ అయ్యి సుమారుగా 5-6 షాపులు అగ్నికి ఆహుతైనవి. ఇందులో హోల్సేల్ కాయగూరల వ్యాపారులు ఉన్నారు, అలాగే చికెన్ షాప్ మధ్యలో ఉంది. ఇది ఎప్పుడో ఓల్డ్ మార్కెట్ అవడం వల్ల దీని మీద ఒక చేంజెస్ లేని కారణం చేత ఈ ప్రదేశం చాలా ఇరుగ్గా ఉంది. సో ఈ కోవిడ్ టైంలో కూడా చాలా కష్టసాధ్యంగా దీన్ని నిర్వహణ చేశాం. బయటికి మార్కెట్ ఫిక్స్ చేసి చాలా కాలం చేయటం కూడా జరిగింది. దీని మీద ఇప్పటికే నేను ఎంఆర్ఓ గారిని ఇక్కడ సెక్రటరీకి చెప్పాను, విఆర్ఓ చెప్తున్నాను. ఎంఆర్ఓని వాళ్ళందరినీ చూసి దీనికి ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరితో కలిసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఇప్పుడు ఏదైతే తాటాకు వేసినటువంటి బందరుల్లో వ్యాపారం చేసుకోవాలి, ఈ రకంగా కాకుండా దీనికి ఒక మంచి మార్కెట్గా తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ ఇన్సిడెంట్ని ఒక ఉదాహరణగా తీసుకుని ఆ ప్రయత్నం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. శాసనసభ్యుడిగా ఇక్కడ వీరిలో కొంచెం చిన్న తగాదా ఉంది, అది పోలీస్ శాఖ విచారణ చేసి అందరూ వాస్తవాల్ని పరిశీలించి ఎవరికీ నష్టపోదు, అందరూ మన ప్రజలే, అందరూ ప్రశాంత వాతావరణంతో ఒకరినొకరు ద్వేషించుకోకుండా చక్కటి వాతావరణంలో జీవించాలి. నీ వ్యాపారం నీకు ఎంత ముఖ్యమో ఎదుటివాడికి నష్టం కలిగించకుండా వ్యాపారం చేయడం కూడా అంతే ముఖ్యం. నీ లాభం ఎదుటివారికి నష్టం అవ్వకూడదు. ఆ నష్టం కలగకుండా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని వీరికి కలగజేయాలనేటువంటి నా ఉద్దేశం. ఆ వాతావరణాన్ని మనం కలగజేయడానికి ప్రయత్నించాలి.